తిరుమలలో నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలకలం రేపుతున్నాయి. ఆన్లైన్ నకిలీ టికెట్ల దందాను టిటిడి విజిలెన్స్ సిబ్బంది బట్టబయలు చేశారు. బుధవారం మధ్యాహ్నం శ్రీవారి దర్శనార్థం కోసం ముంబైకి చెందిన 190 మంది భక్తులు ప్రత్యేక ప్రవేశం టికెట్లు ఆన్లైన్ లో పొందారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రత్యేక ప్రవేశం వద్దకు చేరుకున్నారు. 190 మందిలో ఒక భక్తురాలి టికెట్లు ఒరిజినల్ అని, మిగిలిన టికెట్లు అన్ని నకిలీ అని అధికారులు తెలిపారు. వారిలో కొంతమందిని టిటిడి విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముంబై నుంచి తిరుపతి యాత్రా మండలి అని చెప్పేసి అక్కడ సుమారుగా 192 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది. వారందరూ కూడా 300 రూపాయల ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నామని ఇక్కడ రావడం జరిగింది. వాటిని స్కాన్ చేసిన సమయంలోని వాళ్ళు తెచ్చిన ఏమైతే టికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నకిలీ అని తేలడం వల్ల వాళ్ళందరితో విచారణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ప్రశాంత్ అనే వ్యక్తి మోసం చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ తిరుపతి యాత్రా మండలి, ప్రత్యేకంగా ఈ భక్తులందరూ కూడా చాలా సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. వాళ్ళకి సుమారుగా 192 మంది ఈ భక్తులున్నారు. కేవలం 4 టికెట్లు మాత్రమే ఒరిజినల్ టికెట్స్ ఉండడం, మిగతా 188 మందికి కూడా నకిలీ టికెట్స్ కంప్యూటర్ సాయంతో ఆ బార్ కోడ్ ప్రకారం ఈ ప్రశాంత్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఈ వచ్చిన భక్తులు, ముంబై నుంచి వచ్చిన మనకి వచ్చిన భక్తులందరికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కంపార్ట్మెంట్ లో కేటాయించి వాళ్ళ దర్శనం కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో విజిలెన్స్ దర్యాప్తు చేసి క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడానికి విజిలెన్స్ అధికారులకి, విజిలెన్స్ విజీఓ సదాలక్ష్మి గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పటికే ప్రశాంత్ 3 దఫాలుగా టికెట్ బుక్ చేస్తున్నారు, ఆ టైంలో కూడా ఏదో నకిలీ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారా? అంటే ఆ టైంలో నకిలీ వచ్చింటే ఖచ్చితంగా మనకి బార్ కోడ్లు తెలిసిపోయి ఉండేది. అప్పుడు తెలియలేదంటే ఇంకా అతను ప్రస్తుతం మాకు ప్రాథమిక విచారణ ప్రకారం అతను ఇవన్నీ తయారు చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయి, ఒకవేళ బార్ కోడ్ పాస్ అయితే ఇంకా తర్వాత కూడా చేయడం కోసం ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అతను పరిశీలించినా కూడా రావడం జరిగింది. సో మనకి బార్ కోడ్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న టెక్నాలజీ అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో ప్రస్తుతం పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరిగింది. అతను కూడా మహారాష్ట్ర చెందిన వ్యక్తి. ప్రశాంత్కి బృందానికి ఎలా పరిచయం? అంటే ఇది బృందానికి అంతకుముందు కూడా అతను టికెట్లు అరేంజ్ చేశాడు. అంతకుముందు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసేవాడు. ఈసారి అతను కొంచెం కంప్యూటర్ టెక్నాలజీ అంతా ఉపయోగించి ఈ దొంగల సిప్లు ఇవన్నీ నకిలీ టికెట్స్ అతను ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు అంతా కూడా అతను క్యాష్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అంటే ఇది మొదటి సంవత్సరం, ఫస్ట్ టైం వీళ్ళు నకిలీ టికెట్స్. 4 ఏళ్ళుగా వస్తున్నారు కానీ ఫస్ట్ సంవత్సరం.